మంత్రి ఈటల రాజేందర్ను అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. పూర్తి సమతుల్యంతో బడ్జెట్ ప్రతిపాదించారని సీఎం అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులను, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య పూర్తి సమన్వయం కుదిరిస్తూ బడ్జెట్ రూపొందించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా అమలు చేసి ఈ విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సలహాదారు జిఆర్ రెడ్డిని సీఎం అభినందించారు. ఎక్కువ శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, పంట పెట్టుబడి మద్దతు పథకము, విద్యుత్ సబ్సిడీలకు ఎక్కువ నిధులు సమకూర్చడం వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం శుద్ధతో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు.